తమిళ స్టార్ హీరో సూర్య జ్యోతిక విడిపోయారా సూర్య చెన్నైలో జ్యోతిక ముంబైలో ఎందుకుంటున్నారు ఏం జరుగుతోంది ఈ విషయం గురించి కార్తీ ఆవేదనతో ఓ వేడుకలో ఎందుకు ఏడుస్తూ మాట్లాడాడు అసలు సూర్య జ్యోతిక లైఫ్ లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చెన్నైలో సర్వత్రా చర్చ జరుగుతోంది తమిళనాడులో స్వీటెస్ట్ సెలబ్రిటీ కపుల్ ఎవరంటే సూర్య జ్యోతిక వారి పెళ్లేమి అంత సులువుగా జరగలేదు ఎందుకంటే జ్యోతికను కోడలుగా సూర్య తండ్రి ప్రముఖ నటుడు శివకుమార్ ఒప్పుకోలేదు అది ఎందుకనే ముందు సూర్య జ్యోతికల స్వీట్ లవ్ స్టోరీ చూద్దాం సూర్య ఇరవై రెండేళ్ల వయసులో నెరుక్కు నేర్ అనే సినిమాలో మొదటిసారి నటించాడు ఇందులో మెయిన్ హీరోగా విజయ్ ఉన్నా కూడా సూర్య కూడా హీరో రోలే పోషించాడు అయితే కాస్త ప్రాముఖ్యత అతని కంటే తక్కువ ఈ మూవీ ఎందుకు చేశారంటే దీని నిర్మాత మణిరత్నం ఈ మూవీ హిట్ కాలేదు యావరేజ్ గా నిలిచింది అయితే సూర్యకు మాత్రం పేరొచ్చింది అతనిలో మంచి నటుడున్నాడని గుర్తింపు వచ్చింది అయితే సూర్య డౌన్ టు ఎర్త్ బిహేవియర్ డైరెక్టర్ వసంతకు నచ్చి పూవెల్లం కెత్తుపర్ అనే సినిమాకు ఛాన్స్ ఇచ్చారు ఇందులో హీరోయిన్ జ్యోతిక ముంబై నుంచి వచ్చిన కొత్త హీరోయిన్ పైగా నగ్మా సోదరిగా ఆమె ఒక బ్రాండ్ తో తమిళ ఇండస్ట్రీకి వచ్చింది అప్పటికి ఇద్దరు కూడా కొత్త వారే జ్యోతికకు రెండు సినిమాల అనుభవం ఉంది అక్షయ్ కుమార్ తో డోలీ సజాకే రకానాలో నటించింది వాలీలో చిన్న పాత్ర కూడా పోషించింది మరోవైపు ఆ సినిమా షూటింగ్ లో జ్యోతికకు తమిళ రాకపోవడంతో కేవలం షార్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఉండేవాడు మరోవైపు జ్యోతిక సైతం భాష నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ బాబాలు పలికించేందుకు రోజు కష్టపడుతూ ఉండేది అలా ఇద్దరు కెరీర్ లో నిలబడేందుకు ప్రయత్నిస్తూ సినిమాను మొత్తానికి పూర్తి చేశారు ఆ మూవీ కూడా సూర్యకు నిరాశ మిగిల్చింది మరో సినిమా చేసేందుకు కథలు వింటూ ఉన్నాడు సూర్య కానీ ఏ కథ కూడా తనకు నచ్చడం లేదని పెద్ద ఎవరో కూడా తనకు ఛాన్సులు ఇవ్వడం లేదని కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవాడు పైగా మొహమాటం సూర్యకు చాలా ఎక్కువ ఎవరిని కూడా అవకాశం ఇవ్వమని అడిగే టైపు కాదు సూర్య అయితే ఓ రోజున సినిమా స్టూడియోలో దర్శకుడిని కలిసేందుకు అటుగా వెళుతున్న సూర్యను పక్కనే షూటింగ్ స్పాట్ లో కూర్చున్న జ్యోతిక చూసింది వాస్తవానికి సూర్య సూర్య కూడా కూడా చూశాడు అక్కడ జ్యోతిక తెలిసినా పెద్దగా ఆసక్తి కూడా చూపించలేదు కానీ అది కాదు తాను ఆమె దగ్గరకు వెళితే ఏమనుకుంటారో అనే కంగారు పైగా తాను ఓ పెద్ద దర్శకుడిని కలిసి ఆలోచనలో ఉన్నాడు అయితే జ్యోతికే చొరవ తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ ను పంపించి సూర్య సార్ని పిలుచుకు రమ్మని చెప్పింది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తికి జ్యోతిక మేడం రమ్మంటున్నారని చెప్పి చెప్పాడు దీంతో సరేనని నవ్వుతూ వెనక్కి వచ్చి జ్యోతికని కలిశాడు సూర్య అది మొదటి సినిమా తర్వాత కలుసుకున్న మొదటి సమయం జ్యోతిక ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నెంబర్ తీసుకుందట అంతేకాదు తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది అలా వారి మధ్య ఉన్న ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళింది కానీ అప్పటికి ప్రేమ మాత్రం లేదు అయితే ఒక రెండు సార్లు మాత్రం తన ఫ్రెండ్స్ తో పార్టీకి చెన్నైలో ఉన్నారా అంటూ పిలిచాడట సూర్య అలా ఇద్దరు స్నేహంగా ఉన్నారు సూర్యకు ఉన్న అతి కొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్ కి జ్యోతిక మాత్రం తెలుసు మించి ఎవ్వరికి తెలియదు ఇక ఆ తర్వాత జ్యోతిక వరు వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది ఇటు సూర్య కూడా తన సినిమాలేవో తను చేసుకుంటూ ఉన్నాడు అయితే దర్శకుడు గౌతమ్ మేనన్ కాకా కాకా సినిమా కోసం జ్యోతికలు తీసుకున్నారు అంతే కాదు ఓ పెద్ద హీరోను డేట్స్ అడిగితే వెయిట్ చేయమన్నారు ఆ సమయంలోనే సూర్యన్ రికమెండ్ చేసింది జ్యోతిక సార్ చాలా డెడికేటెడ్ పర్సన్ చాలా బాగా యాక్ట్ చేస్తారు అతడి ఈ రోల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పిందట దీంతో సూర్యుని కూడా మొదట అనుకున్నా కూడా మరో హీరోను మనసులో పెట్టుకున్నాడు గౌతమ్ మేనన్ కానీ డేట్స్ సమస్య రావడంతో సరేనని మళ్ళీ సూర్యకు కథ వినిపించగా నచ్చిందని చెప్పాడు సూర్య ఈ సినిమా ఆ రోజుల్లో కూడా లో బడ్జెట్ సినిమానే గౌతమ్ మేనను కూడా అప్పుడే ఎదుగుతున్న దర్శకుడు సూర్య కూడా మెల్లిగా హీరోగా ఎదుగుందుకు కష్టపడుతూ ఉన్నారు మరో పక్క తనతో వచ్చిన వారంతా కూడా ముందుకెళ్లిపోయారు అయితే కాకా కాకా సినిమా సూపర్ హిట్ అయింది జ్యోతికా సూర్యలు ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోయారు అయితే ఈ సినిమా షూటింగ్ లోనే జ్యోతిక హార్డ్ వర్క్ తో పాటు ఆమె తనపై చూపించే అభిమానానికి ముగ్ధుడైపోయాడు సూర్య అప్పటి వరకు స్నేహం మాత్రమే ఇద్దరి మధ్య ఉండేది ఆ సినిమా అయిపోయే నాటికి ఏకంగా ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేసేసాడు అప్పటికే సూర్య మీద ఆమెకు మంచి అభిప్రాయం ఉండడంతో సరేనంది అక్కడి నుంచి జ్యోతికా సూర్యల ప్రేమాయణం మొదలైంది కానీ ఎవరికీ తెలియకుండా ఇద్దరు రహస్యంగా తిరిగేవారు అయితే పెళ్లికి తనకు టైం కావాలని కోరింది జ్యోతిక ముందు తన ప్రేమ గురించి సోదరి నగ్మకు చెప్పింది ఆమె తన చెల్లి సెలక్షన్ ని మెచ్చుకుంది అయితే నువ్వు ఇక్కడ నిలకడగా ఉండగలవా పెళ్ళంటే చిన్న విషయం కాదు తమిళనాడు సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి నువ్వు మోడర్న్ గా పెరిగావని ప్రశ్నించింది అయినా కూడా తనకు సూర్య అంటే ఇష్టం అందుకోసం ఏమైనా చేస్తానని చెప్పింది అలాగే తన తల్లిదండ్రులకు కూడా చెప్పింది జ్యోతిక కానీ ఆమె పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు మరోవైపు సూర్య కూడా జ్యోతిక నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడం మొదలు పెట్టాడు రెండేళ్ల తర్వాత జ్యోతిక గురించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇక జ్యోతిక పేరెంట్స్ కూడా ఆమె సోదరి నగ్మా నచ్చ చెప్పడంతో ఓకే అన్నారట అయితే వాస్తవానికి సూర్యకు ఇది పరీక్ష పెట్టారని జ్యోతిక సందర్భంలో చెప్పుకొచ్చింది తనను కాదని మరో యువతతో సూర్య ప్రేమలో పడతాడేమోనని పరీక్ష పెట్టారు మా తల్లిదండ్రులు కానీ సూర్య అమ్మాయిలతో హీరోయిన్ లో పెట్టేంత సినిమా లేదని వారికి తెలియదని చెప్పుకొచ్చింది జ్యోతిక పైగా సిన్సియర్ గా ఉండడంతో సూర్య తర్వాత ఎవరైనా ఇక జ్యోతిక తల్లిదండ్రులు వారి ప్రేమకు ఒప్పుకున్నారు కానీ సూర్య తండ్రి శివకుమారే పేచి పెట్టారు ముంబై అమ్మాయి వద్దు మనం తమిళనాడు అమ్మాయినే కోడలుగా తెచ్చుకుందామని తను ఒప్పుకోనన్నాడు దీనితో సూర్య ఎంత కన్విన్స్ చేసినా కూడా ఒప్పుకోలేదు ముంబై అమ్మాయిని పైగా హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఏడాదికే విడాకలిస్తుందని వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా సూర్య మాత్రం తాను జ్యోతికినే పెళ్లి చేసుకుంటాను తాను చాలా మంచి మనసున్న అమ్మాయిని చెప్పాడు ఒకవేళ జ్యోతికని మీరు కాదంటే నేను పెళ్ళి చేసుకోను ఇప్పుడే కాదు అసలు జీవితంలోనే పెళ్లి చేసుకోనని చెప్పేశాడట దీంతో సినిమాలో ప్రేమ కథలా మారిపోయింది సూర్య జీవితం చివరకు ఫ్యామిలీ మొత్తం కన్విన్స్ చేయడంతో తండ్రి శివకుమార్ జ్యోతికని కోడలిగా అంగీకరించారు అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టాడట మొదట జ్యోతిక హట్ అయినా కూడా సూర్య కోసం ఒప్పుకుంది అలా రెండు వేల ఆరు సెప్టెంబర్ పదకొండున పార్క్ షట్టన్ హోటల్లో అతి కొద్ది మంది బంధువులు స్నేహితుల మధ్య జ్యోతిక సూర్యల పెళ్లి జరిగింది జ్యోతిక ఉమ్మడి కుటుంబంలో కోడలుగా వెళ్లినా కూడా మరిది కార్తి మరదల బృందాలను కూడా తన సొంత పిల్లల్లా చూసుకునేది అలా సూర్య సంపాదన మొత్తం ఉమ్మడి కుటుంబానికి పెట్టినా కూడా ఆమె ఏమి అనేది కాదు అంతా నావాళ్లే అనుకునేది జ్యోతిక కార్తి అయితే మొదట వదిన అని పిలిచినా కూడా ఆ తర్వాత అమ్మ పిలిచేవాడు సూర్యా సోదరి బృంద అంటే అతనికి ప్రాణం దీంతో తాను కూడా అంతే ప్రేమించి అందరి మనసు గెలుచుకుంది ఇక బృందాకు పెళ్లి నుంచి కార్తీ హీరోగా నిలబడే వరకు కూడా జ్యోతికి అండగా ఉంది ఏనాడు నా భర్త నా పిల్లలనే స్వార్థం చూపించలేదు తన పిల్లలు దియా దేవులను కూడా తానే చూసుకున్నారు ఈ లోపు సూర్య హీరోగానే కాదు స్టార్ గా నిలబడ్డాడు తాను సంపాదించిన దాంట్లో ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు కూడా సాయం చేస్తున్నారు అనాథాశ్రమాలకు కూడా విరాళాలు ఇస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది తమిళనాడులోని ఓ ప్రముఖ పత్రికలో ఓ వార్త కలకలం సృష్టించింది సూర్య చెన్నైలో ఉంటే పిల్లలతో పాటు జ్యోతిక ముంబైలో ఉంది వీళ్లు కూడా విడాకులకు దగ్గర అయ్యారా అంటూ సంచలన వార్త రాసింది ఆ పత్రిక అది కాస్త సోషల్ మీడియాలో అందుకోవడంతో విడాకులు కామనే కదా ధనుష్ ఏకంగా రజనీకాంత్ కూతురును తన కెరీర్ కోసం పెళ్లి చేసుకుని తన అవసరం తిరగానే వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వదిలేశాడని లింకులు పెట్టి మరీ వార్తలు రాయడం మొదలు పెట్టారు ప్రభుదేవ నుంచి ధనుష్ వరకు అంతా అంతే అంటూ రాసుకొచ్చారు అయితే సూర్యా జ్యోతికల స్నేహం బలమైనది పెళ్లినాటి నుంచి కూడా ఏనాడు వారి మధ్య విభేదాలు రాలేదు ఏవైనా ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి వరుసగా సినిమాల్లో చేస్తోంది జ్యోతిక నటించడం నుంచి నిర్మించడం వరకు చేస్తోంది ఈ ఏడాది ఏకంగా మలయాళం హిందీ తమిళ సినిమాలకు సైన్లు కూడా చేసింది ఐదు సినిమాల్లో నటిస్తోంది దీంతో జ్యోతిక సూర్యను వదిలేసింది తాను సినిమాలో నటిస్తూ బిజీగా ఉందని వార్తలు రాశారు దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు కానీ సూర్య మాత్రం ఆ రూమర్స్ ని అస్సలు పట్టించుకోలేదు అయితే ఓ వేడుకలో సూర్య సోదరుడు కార్తి మాత్రం ఆవేదన చెందాడు ఏకంగా స్టేజ్ పైనే దాదాపుగా ఏడ్చినంత పనిచేసాడు కార్తి కొంతమంది అన్నయ్య వదిన విడిపోయారని వార్తలు రాస్తూ ఉన్నారు విషయం తెలియనప్పుడు ఇలా రాయకూడదు నిజంగానే వదిన చెన్నైలో లేరు నాకు ఆమె వదిన కాదు అమ్మ నేను ఆమెను అమ్మ అని పిలుస్తాను తన పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుందో అంతకంటే గొప్పగా చూసుకుంది నాకు ఎంత డబ్బు కావాలన్నా సరే లెక్క అడగకుండా ఇచ్చేది కానీ ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరమైతేనే పెట్టమనేది అది కూడా డబ్బు చేతికిచ్చాకే మా పదినా మేము మిస్ అవుతున్నాం వదిన ఇక్కడ ఉంటే ప్రతి వీకెండ్ మాకు పండగలా ఉండేది కానీ వదిన ముంబైలో ఉందన్నది వాస్తవం ఎందుకంటే పిల్లలు పెద్దవారయ్యారు వాళ్ళు వాళ్ళ తమ కెరీర్ కోసం కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు వారి కోసం వదిన అక్కడే ఉంటుంది అన్నయ్య రెండు సినిమాల్లో నటిస్తున్నారు నేను ఒక సినిమాలో నటిస్తున్నాను ఆ సినిమాలు విడుదలకు కూడా రెడీ అయ్యాయి వారంలో ఒక రోజు కాదు ఏ రోజు సమయం దొరికినా సరే పిల్లలతో ముంబైలో గడిపి వస్తున్నారు అన్నయ్య పిల్లలు వదినను మేము మిస్ అవుతున్నాం వారి కోసం ఎదురు చూస్తున్నాం బహుశా మరో ఏడాదిల వారు వచ్చేయచ్చు లేదంటే వచ్చే పండకే వారిని ఇక్కడికి రప్పిస్తాం ఈ విషయాలన్నీ తెలియక విడాతులని మాత్రం ప్రచారం చేయొద్దు అది మనసుకు బాధగా ఉంటోంది నాకు వారిద్దరూ అన్నా వదిన కాదు అమ్మా నాన్నలు నాకంటే కూడా మా చెల్లిని అడగండి వారెంతో గొప్పవారో చెబుతుందని ఉబికి వస్తున్న కళ్ళీలను ఆపుకుంటూ చెప్పాడు కార్తి అయితే సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత లేకుండా ఇలాంటి ఫేక్ వార్తలు ప్రసారం చేస్తే వారికి ఎంత బాధగా ఉంటుందో కార్తీ మాటల ద్వారా తెలిసిందని ఆవేదన చెందుతున్నారు ఏదేమైనా సరే సూర్య జ్యోతికులు కలిసే ఉన్నారు వారి గొప్ప బంధాన్ని కొనసాగిస్తున్నారు అనేది వాస్తవం పదహారేళ్ల వారి ప్రేమ బంధాలు ఇంకా బలపడ్డాయి తప్పితే తగ్గలేదని సూర్య తండ్రి శివకుమార్ కూడా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చారు నిజంగానే వీరు చాలా బెస్ట్ కపుల్ మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి